సో యాన్యువల్ మీట్ అయిపోయాక పామ్ ఎగ్జోటికలోనే మేము ఉన్నాము. అక్కడ రూమ్స్ నుంచి మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ కోసం ఇలా బయలుదేరాం. బయలుదేరుతూ మధ్యలో ఉండే మంచి మంచి సీనిక్స్ని మొత్తం అలా వీడియో క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాము. అక్కడ ఫీస్ట్ అని బోర్డ్ కనబడుతుంది కదా, అక్కడే మాకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉండింది. ఆఫ్టర్ దట్ కొంచెం రిక్రియేషన్ కోసం ఇలాగా ఫ్రెండ్స్తో చిన్న చిన్న ర్యాంప్ వాక్స్ అండ్ చిన్న చిన్న సాంగ్స్ అవి మేము ఏర్పాటు చేసుకున్నాం. సో అలాగే అక్కడ మొత్తం తిరగడానికి సైకిల్ ఉంది. సైకిల్ తీసుకుని అలా ఒక రౌండ్ వేసాను. చాలా రోల్ అయిపోయింది సైకిల్లో వెళ్ళి. అలా రౌండ్ వేస్తే మాకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎంతసేపట్లో బస్సు వస్తుంది ఏంటని, అదంతా వింటున్నారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి జస్ట్ అలా హాల్ చేశాను. తర్వాత లంచ్ టైం కూడా అయింది. ఆ లంచ్ టైంకి మొత్తం ఫీస్ట్ హోటల్ అంతా కూడా మా వాళ్ళే. సో వాళ్ళకి ఏదో ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకొని హాయిగా తింటున్నారు అందరూ. దే ఆర్ రెడీ టు ఈట్ ఆర్డర్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత నేను కూడా చూడండి ఎలా అయిపోయినా మొత్తం ఎంజాయ్ చేసి ఒక బాగా డల్ మూడ్ వచ్చేసింది. సో టైర్డ్ అయిపోయింది ఫేస్ బాగా. తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి కావాల్సిన ఆర్డర్ చేసుకుని తిన్నాం. తినేసిన తర్వాత ఇంకొక రౌండ్ వేసాం మొత్తం గార్డెన్స్ని. ఆ గార్డెన్స్ దగ్గర బుద్ధ విగ్రహాలు చాలా ఉన్నాయి. అండ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ అయితే ఐడల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ చూసాము. తర్వాత బీచ్ దగ్గర జస్ట్ మా దర్శకత్వ ప్రతిభని చూపించాను. బాగుంది స్విమ్మింగ్ పూల్ కానీ ఆ చుట్టుపక్కల ప్లేస్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఉండే దగ్గర నేను చూసినప్పుడు స్టోన్స్ అనుకున్నాను అవన్నీ. తర్వాత టపీమ్ అని ఒక్కొక్కటి తలలు బయటికి తీసి టోటాయిసెస్ చాలా డిఫరెంట్గా అనిపించింది. బాగుంది. సో అందుకే నేను వీడియో తీశాను. నేను స్టోన్ అనుకుని ఇంకా తీసుకున్నాను కాదు. ఏంటి గ్రీన్ స్టోన్ బాగా పాచి పట్టేసింది అలా అనుకుంటూ ఉన్నాను. బట్ టోటాయిసెస్ అవి బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి, నడుస్తున్నాయి అటు ఇటు. అది కూడా ఇలా వీడియో తీశాను. ఇంకా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ ఎలివేషన్ బాగుంది. బుద్ధుడి విగ్రహం ముందుకంతా వాటర్ కంట్రీ వాటర్ బాగుంది. సో అది కొంచెం అలా వీడియో తీసుకుంటూ చుట్టుపక్కల అందరూ వెయిటింగ్, వీళ్ళందరూ మా బస్ కోసం వెయిటింగ్, ఇంకా ఎండింగ్ అన్నమాట. అండ్ అందరూ చాలా టైర్డ్ అయిపోయారు. సో దే ఆర్ ఫీలింగ్ వెరీ బోర్డ్ అండ్ టైర్డ్. ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎక్కి ఇంటికి వెళ్ళిపోదామా, పడుకుందామా అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఆఫ్ దాట్. నేను కూడా అందుకే వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ అయితే ఎక్కేసేయాలి. అండ్ థ్యాంక్ యూ ఈ ట్రిప్ అంతా అందరూ నాకు సపోర్టివ్గా ఉన్నందుకు, ఇలాంటి ఈవెంట్ కలిగినందుకు. అండ్ బాయ్ బాయ్, సీ యూ అగైన్ విత్ న్యూ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.